హలో సార్, హలో. ఎలా ఉన్నారు? ఫైన్. సో మీ మీ పాటలు అయితే ఎంతో ఫేమస్ సార్, చాలా సినిమాలకి మీ పాటలతో హిట్ వచ్చాయి. సో రీసెంట్గా మీరు ఒక మాస్ సాంగ్ ఇచ్చారు కదా, సో దాని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా సార్? విజిల్ సాంగ్. అవును సార్. సో సినిమా రిలీజ్ అవ్వకముందే విజిల్స్ వచ్చేలా ఉన్నాయి ఆ సాంగ్కి. డెఫినెట్లీగా ఆ జోష్ అంతా కూడా డిఎస్పి గారికి చెందుతుంది. ఓకే. యాక్చువల్గా ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది దేవి దేవి గారికి నాకు. ఓకే. దేవి గారు అసలు ఇన్ఫ్యాక్ట్ మొత్తం వేరే వాళ్ళకి రాయటం కూడా తగ్గింది. ఓకే. ఎందుకంటే అది నా రీజన్ కావచ్చు, వాళ్ళ రీజన్ కావచ్చు. ఓకే. ఏదైతే మొత్తం మీద, బట్ ఐఎమ్ మెంటల్లీ వెరీ యాక్టివ్. ఓకే. దో ఏజ్డ్ చాలా యాక్టివ్గా ఉంటాను ఈ నెట్లో వీటిల్లో ఇవి చూస్తూ. ఓకే. మీ రెడ్ టీవీ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని చూశాను నేను, చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేవి. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కూడా తీస్తారు కదా, నాట్ ఓన్లీ ఫిలిం. అవి చూసాను, బాగున్నాయి. ఈ టైప్ ఆఫ్ ఎవరికి కావాల్సిన వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన మ్యాటర్తో వీడియోలు రావడం అనేది చాలా వెల్కమబుల్. ఈ గ్యాప్ వచ్చే నేపథ్యంలో నేను అదే దేవి గారికి ఒక సాంగ్ వస్తే బాగుండు అనుకుంటూ ఉన్నాను యాక్చువల్గా. ఓకే. అనుకుంటూ ఉండగా ఈ పిక్చరు ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఓకే. విజిల్ బుల్లెట్. ఓకే. చాలా పెద్ద హిట్. ఓకే. చాలా ఈ పిక్చర్లో రామ్ గారు నాకు పర్సనల్ చాలా అభిమానం. రామ్ గారు, రామ్ గారి సంస్కారం అది నచ్చుతుంది నాకు చాలా బాగా. జగడలో కూడా రాశాను కొన్ని సాంగ్స్. ఓకే. అనుకుంటూ ఉండగా కబుర్ వచ్చింది దేవి దేవి గారి నుంచి, ఈ విజిల్ సాంగ్ అని మీరు రాయారని చెప్పేసి. ఓకే. డైరెక్టర్ గారు కూడా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ గారికి నేను ఇంతకుముందు పందెం కూడా రాశాను. ఓకే. ఆ విధంగా పరిచయం. ఓకే. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా ఒక విజిల్ వేసుకొని మొదలు పెట్టా. ఓకే. సో అలా విజిల్ సాంగ్ విజిల్ సాంగ్ విజిల్ వేసుకొని స్టార్ట్ చేశా. స్టార్ట్ చేశారు దేవిశ్రీ గారి ఆర్డర్తో. ఓకే. అది అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ గారు మీకు వరాల వరదల సంథింగ్ ఏదో ఒక పేరు పెట్టారు. పదాల వరద. పదాల ఎక్కడ స్టడీ చేశారు మీరు? ఎక్కడ ఎక్కడ స్టడీ చేశారు ఇంటర్నెట్ లో? అవును, పదాల వరద. పదాల వరద సార్, ఎందుకు సార్ అలా, ఎందుకు దేవిశ్రీ ప్రసాద్ గారు అలా? దేవిశ్రీ ప్రసాద్ గారే కాదు, దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా పిక్చర్స్ రాశారు, చాలా హిట్ అయినాయి. ఓకే. ఇప్పుడు ఈ విజిల్ సాంగ్ చూసి చంద్రబోస్ గారు 10 నిమిషాలు మాట్లాడారు ఫోన్ చేసి. ఓకే. ఏమని మాట్లాడారు? అసలు ఈ మీ ఏజ్ ఏమిటి, మీరు రాయటం ఏమిటి ఇంత అద్భుతంగా? అంటే ఆయన సంస్కారం నా గొప్పతనం కాదు అక్కడ. ఈ వయసులో కూడా మీరు లీడింగ్లో ఉండి అంత అప్రిషియేట్ చేసి. అవును. చాలా ఎలా రాశారండి మీలో? ఏమి తగ్గలేదు, ఎనర్జీ ఏమి తగ్గలేదు, ఫీలింగ్స్ ఏమి తగ్గలేదు, అన్నీ బెటర్గా ఉన్నాయి. యంగ్స్టర్స్ కంటే ఇంకా మీరు చాలా ఎజైల్గా ఉన్నారు, యంగ్గా ఉన్నారు అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేశారు. దాంతో నాకు మంచి ఎంకరేజ్మెంట్, ఎందుకంటే తను మంచి లీడింగ్లో ఉన్న రైటర్ కదా. చంద్రబోస్ గారు అంటే ఇప్పుడు లీడింగ్లో ఉన్న రైటర్, పాడుతా తీగ కానీ ఇతరత్ర హిట్, రంగస్థలం ఈ మధ్య కూడా పిక్చర్ పెద్ద హిట్ అయింది. ఊ అంటావు ఏంటి పుష్ప? అవును సార్. అలాగా అటువంటి రైటర్ మనకి 10 నిమిషాలు మాట్లాడారంటే డెఫినెట్గా మనకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అవును సార్. అంతేకాదు అంతటితో ఊరుకోకుండా దేవి గారికి మెసేజ్ పెట్టారు, సాహితీ గారి చేత మీరు ఎందుకు రాయించట్లేదు, ఈ మధ్య రాయించండి, కనీసం ఒక పిక్చర్లో ఒక సాంగ్ అయినా రాయించని. అంటే అంత సంస్కారం చాలా రేర్ అమ్మ. అవును సార్. ఈ రైటర్స్ మధ్య చాలా రేర్ నిజంగా. ఆ విధంగా ఐ థింక్ నేను సక్సెస్ అయ్యాను అనిపిస్తుంది నా ఎండెవర్లో. మీరు ఇప్పుడే సార్ ఎప్పుడో సక్సెస్ అయ్యారు. ఎప్పుడో సక్సెస్ అయ్యాను అంటే గ్యాప్ వచ్చాక మళ్ళీ పికప్ అనేది వేరు కదా. అవును సార్. ఒక రకమైన ఉత్సాహం వస్తుంది మనలో కూడా. అవును. ఒక ఉత్సాహం వస్తుంది. అవును సార్. దాన్ని పూర్తిగా ఆల్రెడీ నా ఉత్సాహం, నాలో ఉన్న ఉత్సాహం ఇది కాకుండా నేను డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద నాట్ ఓన్లీ ఆధ్యాత్మికం, దైవికం, భక్తి, దాంతోపాటు అన్ని రకాల వీడియోస్ చూస్తూ ఉంటాను. దాంతో నాకేంటంటే లోకం అంటే అంతే, ఒక గార్డెన్ అంటే ఎన్నో రకాల ఫ్లవర్స్ ఉంటాయి. అవును సార్. అందులో రకరకాల ఫ్లవర్స్ ఉన్నప్పుడే, రకరకాల రంగుల ఫ్లవర్స్ ఉన్నప్పుడే గార్డెన్. అవును సార్. లేకపోతే ప్రపంచం కూడా అంతే, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవును సార్. సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం ఎప్పుడూ వీ షుడ్ కీప్ అవర్ సెల్ఫ్ యాక్టివ్. యాక్టివ్గా ఉంటే ఆ యాక్టివిటీ ఛాన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ పికప్ చేయడానికి వీలు ఉంటుంది, లేకపోతే పికప్ చేయలేము, గ్యాప్ పడుతుంటుంది. అందువల్ల హీరో రామ్ గారికి ఈ మాస్ సాంగ్ కనెక్ట్ అవుతుందని ఎలా భావించారు సార్? మీరు ఎలా భావించారంటే, ఆయన బుల్లెట్ డ్రైవ్ చేసేప్పుడు నాకు ఒక యాంగిల్ నచ్చుతుంది ఆయన డ్రైవ్ చేసేప్పుడు.
ఆ బుల్లెట్ సాంగ్ లో చూశాను. అంతకుముందు జగణం వేయడం అవన్నీ అందులో నేను కూడా రాశాను. మోర్ ఓవర్ హీఈ్ మల్టీ టాలెంటెడ్. ఎందులో చూసుకున్నా ఎవరికి తక్కువ అనే క్వశ్చన్ వస్తుంది రామ్గారితో చూస్తే. డ్యాన్సింగ్ తక్కువ, డైలాగ్ డెలివరీ తక్కువ, హ్యాండ్సమ్ తక్కువ, ఇంకేమి తక్కువ, యాక్షన్ తక్కువ, ఫైట్స్ తక్కువ అని చూస్తే డెఫినెట్గా ఎవరికి తక్కువ కాదు. అవును సార్. అందువల్లే మన ఫంక్షన్లో కూడా నేను ఒకటే చెప్పాను, ఈ పిక్చర్ తర్వాత డెఫినెట్గా హీ విల్ బి ర్యాంకింగ్. ఫస్ట్ ర్యాంకు ఎవరైతే హీరోలు అనుకుంటున్నారో ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సరసన డెఫినెట్గా చేరతారండి రామ్ గారు. సో అందువల్ల నమ్మకం. అందులో ఆ బుల్లెట్ సాంగ్ చూశాక ఇందులో ప్రత్యేకంగా బుల్లెట్ సాంగ్ ఉంది. ఇంతకుముందు ఫిలిమ్స్లో కూడా బుల్లెట్ డ్రైవింగ్ అది ఉంది యాక్చువల్గా, కానీ బుల్లెట్ సాంగ్ పెట్టేపాటికి ఇతర ప్రొజెక్ట్ అయింది. స్ట్రైట్గా స్ట్రైట్గా బుల్లెట్లో వస్తూ చూసిన దానికంటే టర్నింగ్ తిరుగుతున్నప్పుడు చాలా క్లాసిగా ఉంటాడు ఆయన. మీరు అబ్జర్వ్ చేశారు లేదా? ఇంకా నేను ఆ సాంగ్ చూడలేదు. అవునా? చూస్తే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అదే నేను అబ్జర్వ్ చేసి చూస్తాను. మీరు చూడండి, తప్పకుండా హీస్ వెరీ హ్యాండ్సమ్ అండ్ ఈస్ గోయింగ్ టు బొంబార్డ్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ద ఎనిమీస్ ఓకే ద విలన్స్ ఓకే అనేటువంటిది మనకి ఘంటాపథంగా రూఢి అవుతుంది అనమాట. అవును సార్. సో అందువల్ల అదే కాకుండా పర్సనల్గా ఒక టెక్నీషియన్స్ని గౌరవించడం ఒక బేసిక్ సంస్కారం అనేది ఉంటుంది మనిషికి. అవును, అది చాలా పుష్కలంగా ఉంది ఆయనకి, ఆయన రామ్ గారికి. ఓకే, అది పెద్ద ప్లస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పిక్చర్ అండ్ ప్రతి పిక్చర్కి కూడా మంచి యూనిట్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవుతారు. క్యాల్క్యులేటివ్ స్టెప్స్ హీరోకి చాలా అవసరం. అవును సార్. తన తనలో ఉన్నటువంటి ప్లస్లు ఏమిటి, ఏదన్నా ఉంటే మైనస్లు ఎలా కప్పించి ప్లస్ ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఆ టాలెంట్స్ ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి, జనాలకి రీచ్ అయ్యేట్ చేయాలి అని చెప్పేసి డైరెక్టర్ ఆలోచన. అటువంటి డైరెక్టరు తన కోసం వర్క్ చేసే డైరెక్టరు తన కోసం ప్రత్యేకంగా వర్క్ చేసేటువంటి స్టాఫ్ని పెట్టుకున్నారు. ఓకే, విత్ టెక్నీషియన్స్ డిఎస్పీ గారు అలాగే. ఓకే, అలాగే మిగతా వాళ్ళని కూడా మిగతా స్టేజ్ మీద ఆ రోజు ఈ టెక్నీషియన్స్ వెరీ గుడ్ టెక్నీషియన్స్ దేర్ ఆల్సో అంత డివోటెడ్గా. సో డెఫినెట్లీ నేను అనుకుంటుంది డెఫినెట్గా ఆయన సాధిస్తారు కొద్ది రోజుల్లో. మా కోసం ఆ సాంగ్ ఒకసారి పాడతారా సార్? టమడత బట్టి వేళ్ళు రెండు జంట గట్టి ఊదు మరి దమ్మే పట్టి విజిలు 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 కళ్ళలో నటార్చి పెట్టి లిప్పులోన స్కార్చి పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విజిలు 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 నీవు ఊపిరేమ గుప్పు మంది పెర్ఫ్యూమ్ అల్లే నీ తిట్లు కూడా తీయనైన పోయంసేలే నీ రంగు గోళ్ళు నింగిలోని రెయిన్బౌసేలే నీ అందాల నీ అందంగా వర్ణించాలంటే పజిల్సేలే నాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట గట్టి ఊదు మరి దమ్మే పట్టి విజిలు 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 కళ్ళలోన టార్చి పెట్టి లిప్పులోన స్కార్చి పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విజిలు 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 విజులు నీ ఊపిరేమ గుప్పు మంది పెర్ఫ్యూమ్ అల్లే నీ తిట్లు కూడా తీయనైన పోయంసేలే నీ రంగు గోళ్ళు నింగిలోని రెయిన్బౌసేలే నీ అందాల నీ అందంగా వర్ణించాలంటే పజిల్సేలే నాలికి టమడత పెట్టి వేళ్ళు రెండు జంట గట్టి ఊదు మరి దమ్మే పట్టి విజిలు 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 కళ్ళలోన టార్చి పెట్టి లిప్పులోన స్కార్చి పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విజిలు 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 విజిలు. చాలా బాగా పాడారు సార్, నాకే ఊపు వచ్చేసింది ఆ సాంగ్ లిరిక్స్కి. ఇంకా ఏజ్ వల్ల కొంచెం పోయింది ఈ మధ్య పాటలు పాడలే పెద్దగా. ఓకే,